విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం భాగంగా పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. గజపతినగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరపు సురేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి జాతీయ రహదారిపై 4 రోడ్లు కూడా వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు, జనసేన నాయకులు మేడతానా రవి, కలిగిపండు మహేష్, బుర్లిరాము జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొనడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో 2024లో సీఎం గా చూడాలని, కానీ సీఎం అవ్వకపోయినప్పటికీ ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే 2029లో మనం సీఎం గా చూడాలంటే 2019 నుంచి 2024లో మనం ఎలా కష్టపడ్డామో దానికి 10 రెట్లు మనం కష్టపడితే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడం తథ్యం. సీఎం అవ్వాలా లేదా? ఎందుకంటే ఒక మంచి వాడి చేతిలో ఒక అధికారం వస్తే అందరికీ మంచి జరుగుతుంది. ఒక గోండా, ఒక మంటరాలు ఎందుకో పనికిరానంటే ఏమి తెలియనటువంటి వాళ్ళ చేతులు అధికారం పెడితే లాస్ట్ 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. అయితే ఇక్కడి నుంచి ఒక 15 సంవత్సరాల పాటు మనం అందరం ఇష్టం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో నడిస్తే మన రాష్ట్రం సుభిక్షం అయిపోతుంది.